కేసీఆర్ ఇంత దారుణమైన పతనానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మొట్టమొదట ప్రజాస్వామ్య విలువలను గౌరవించకుండా పాటించని ముఖ్యమంత్రి ఎవడను ఉండడంటే కేసీఆర్. ఇయాల ఆయన పత్రికలన్నిటిని వేతే టీవీ ఛానల్స్ అన్నిటిని తన గుప్పిట్లో పెట్టుకొని ఏదో పరిపాలన సాగిద్దాం అంటే సరిపోతుంది అనుకున్నాడు. ఇవాళ నిజానికి చెప్పాలంటే ఒకటి అడుగుతూ ఉన్నాను, ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ తోటి కనీసము అంజయ్ లాంటి ముఖ్యమంత్రి ఉదయం ఒక గంట సేపు అర్ధ గంటనో ప్రజలకు సామాన్యులకు ఎవరు సాయం అందకున్నా ముఖ్యమంత్రి గారు మాకు ఉండాలనే ధైర్యంతో సహాయపడంగా వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద చర్యలు ఉంటుండే. ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు నవాబ్ కంటే ఎక్కువైపోయిండు. నిజాం పరిపాలన కంటే దరిద్ర పరిపాలన సాగుతాం. 84% జనమే వ్యతిరేకంగా ఉన్నారా? నిజమే అంటారా? ఇంత ఘోరంగా ఉంటుందా? చాలా అంటే మీకు ఎవరన్నా అడగండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒకటి దీంట్లో కేసీఆర్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది నీ అబ్బ తెచ్చిన తెలంగాణ, నువ్వు తెచ్చిన తెలంగాణ కాదు ఇది. ఇలా దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సకల జనులు అనేక కార్యక్రమాలు నిర్వహించి పోరాటం చేస్తే పోరాటాలు చేసి జైళ్ళకు పోయి యువకులు విద్యార్థులు ఎంతోమంది లాటి దెబ్బలు తిని సాధించిన తెలంగాణ ఇవాళ ఏదో నీవు నీ కొడుకు నీ మనవనికి ఇద్దామంటే ఈ ఆత్మ బలిదానాలు వాళ్ళు నీ కొడుకు నీ కుటుంబం కోసం చేసుకున్నారా? అది అది నువ్వు గుర్తిరగకుండా నీ పాలన సాగుతూ ఉంది, అది తొలుత గుర్తుంచుకో. ఇంత దుర్మార్గం అంటే ఇది. అరే ఉద్యమకారులను లాఠీ దెబ్బలు చేపించిన వాళ్ళను నీ మంత్రివర్గంలో పెట్టుకొని నువ్వేం చేసినా తెలుతుంది అనుకుంటే ఇదే అవుతుంది. ఇప్పుడు ఆఖరికి 84% కాదు 0%కి వస్తుంది. ఇప్పుడు 3% ఏదో ఇప్పుడు ఆయనకు చూపిస్తున్నారు, అది కూడా మిగలదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి,